ప్లాస్టిక్ వాడకం నిర్మూలిద్దాం, పర్యావరణాన్ని కాపాడుకుందాం అంటూ ప్లాస్టిక్ నిర్మూలన ర్యాలీని పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో జడ్పీ చైర్మన్ కవురు శ్రీనివాస్, నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ కవురు శ్రీనివాస్ ఈ ర్యాలీ ప్రారంభించారు. ఈరోజు ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న ప్రధాన సమస్య వాతావరణ కాలుష్య సమస్య, రకరకాల వైరస్లతో మానవుని మనుగడకై ముప్పు వాటిల్లే పరిస్థితి, దీని అంతటికీ ముఖ్య కారణం ప్లాస్టిక్ వినియోగమని జడ్పీ చైర్మన్ కవురు శ్రీనివాస్ అన్నారు. ప్లాస్టిక్ కొన్ని లక్షల సంవత్సరాల వరకు భూమిలో నిర్లిప్తం కాదు. అందువలన సహజమైన భూగర్భం ప్లాస్టిక్ మయం కావడం వలన అడవులకు, పంటలకు, ప్రకృతిలో ఉన్న అన్ని జీవరాశులు ఈ ప్లాస్టిక్ మహమ్మారికి బలైపోతున్నారని జడ్పీ చైర్మన్ కవురు శ్రీనివాస్ అన్నారు. ఉదయం లేచిన నాటి నుండి సాయంత్రం పడుకునే వరకు ప్లాస్టిక్ ఉపయోగించకుండా ఉండలేని పరిస్థితి అని అన్నారు. అందువలన మనం చేయవలసింది ఒకటే, రీసైక్లింగ్ చేయగల ప్లాస్టిక్ వస్తువులను మాత్రమే వినియోగించుకోవడం, పాడైపోయిన ప్లాస్టిక్ వస్తువులను సురక్షితంగా నిర్లిప్తం చేయాలని జడ్పీ చైర్మన్ కవురు శ్రీనివాస్ అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రమోద్ కుమార్, మున్సిపల్ సిబ్బంది, పట్టణ అధ్యక్షులు చందక సత్తుబాబు, యలమంచిలి ఎంపీపీ రావూరి వెంకటరమణ, బుజ్జి, పాలకొల్లు ఎంపీపీ చిట్టూరి కనకలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. నోటీస్ ఇచ్చినట్లయితే వాళ్ళు కూడా ఆలోచించి అంటే ఒకసారి జరిగిపోతుంది.
ఒకసారి జరిగిపోయింది కాదు కాబట్టి ప్రతి వాళ్ళకి వన్ ఆర్ టూ త్రీ టైమ్స్ వాళ్ళకి మనం నోటీస్ ఇచ్చినట్లయితే వాళ్ళ మన గవర్నమెంట్ అక్కడ గట్టిగా ప్లాస్టిక్ అనేది మనం విసర్జన చేయగలం కాబట్టి కమిషనర్ గారు కూడా నేను తెలియజేసేది ఏంటంటే మొత్తం మన పట్టణంలో ఉన్నటువంటి ప్రతి సోపారి కూడా ఖచ్చితంగా ఈ ప్లాస్టిక్ విసర్జన చేస్తున్నాం మేము ఖచ్చితంగా దీన్ని పాటించాలని చెప్పేసి వాళ్ళందరికీ కూడా నోటీస్ ఇవ్వాలని చెప్పేసి తెలియజేస్తూ ఆ నోటీస్ ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఏమైనా వెళ్ళిపోతాయంటే వాళ్ళ పైన ఎక్కువని కూడా చెప్పండి ఆ పైన కూడా వాళ్ళు వేయండి వేసి ఆ విధంగా మనం చేసినట్లయితే ఖచ్చితంగా ఇది మనం నిర్మూలన చేయొచ్చు ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి తెలియజేస్తాం దాంతోపాటు ఏదైతే మన తవుకల పట్టణానికి సంబంధించి మరి షాపులు ఉన్నాయో షాపులు సంబంధించి కూడా వాళ్ళు కూడా యూనియన్లు ఉన్నాయి నచ్చలు ఉన్నాయి